సొసైటీలో డబ్బులు దోచుకోవడం, చనిపోయిన వాళ్ల పేర్ల మీద లోన్లు తీసుకోవడం వంటి ఘటనలు చూశాం. ఇప్పుడు ఏకంగా దాతలిచ్చిన భూమిపైనే ఓ అక్రమార్కుడు కన్నేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాయవరం సొసైటీ స్థలాన్ని కబ్జా చేసి ఏకంగా ఇళ్లు కట్టేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే తమ వెనక ఎవరున్నారో చూడండి బెదిరింపులకు దిగుతున్నారు. ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉండడంతో బాధిత రైతులు టీవీ ఫైవ్ ని ఆశ్రయించారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం పీరాయవరం గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం భవనమిది. రైతుల ప్రయోజనాల కోసం పెద్ద మనస్సుతో దొంతుల రామారావు, సత్యనారాయణ 1995లో సొసైటీ భవనం కోసం 17 సెంట్ల భూమిని దానం చేశారు. 2011లో సొసైటీ చైర్మన్గా ఉన్న మాదేపల్లి శ్రీనివాసరావు 7 సెంట్ల స్థలంలో సొసైటీ భవనం నిర్మించారు. మిగిలిన భూమిని గోడౌన్ నిర్మాణానికి వాడుకుందామని అప్పుడు గ్రామ పెద్దలకు చెప్పారు. అయితే మిగిలిన భూమిపై అధికారుల అండదండలతో అక్రమార్కుల కన్ను పడిందని రైతులు ఆరోపిస్తున్నారు. సొసైటీ స్థలంలో 2017లో ఇల్లు కట్టడం ప్రారంభించారని రైతులంటున్నారు. భూ కబ్జాపై స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదంటున్నారు రైతులు. ఇక్కడ ఈ సొసైటీకి సొసైటీ ప్రెసిడెంట్గా మాదేపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి చైర్మన్గా రావడం జరిగింది. అతని బిల్డింగ్ కట్టడం నిర్మించినప్పుడు ఈ సైట్ మీద కన్నేశాడు. కన్నేసి అతను ఇక్కడ సెక్రటరీతో కుమ్మక్క అయిపోయి ఇది యొక్క ఇక్కడ ఈ బిల్డింగ్లోని 8 సెంట్లు కబ్జా చేసి పక్కనే బిల్డింగ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. దీనిమీద నేను స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన దాత నేను, మరి మాజీ సొసైటీ చైర్మన్ ముంబడి నాగేశ్వరరావు గారు, అందరూ కూడా మీకు కంప్లైంట్ ఇచ్చామండి. అయితే రెవెన్యూ వారు దీని మీద ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. అప్పుడు సర్వేర్, మండల సర్వేర్ గారు అతను కూడా తుమ్మక్క అయిపోయి దీన్ని దాచిపెట్టారు. కబ్జా చేసిన వ్యక్తులు తన రాజకీయ పరపతితో అందరినీ మేనేజ్ చేసుకుంటూ వచ్చాడని రైతులు ఆరోపిస్తున్నారు. తప్పుడు సర్వే నెంబర్ పేపర్లతో ఈ స్థలం తమదేనని, అధికారుల్ని మోసం చేశారని అంటున్నారు. ఇక్కడ గోడౌన్ నిర్మాణం కోసం ప్రభుత్వం నుండి 50 లక్షలు మంజూరయ్యాయి. అయితే సొసైటీ స్థలం లేకపోవడంతో మళ్లీ ఈ కబ్జా సంఘటన తెరపైకొచ్చింది. దీంతో బాధిత రైతులు టీవీ ఫైవ్ ను ఆశ్రయించారు. ఇప్పుడే తెలిసింది అండి, గతంలో నాకు ఏమి తెలియలేదు. కుల్పించేవండి, బిల్డింగ్ వచ్చిందండి 50 లక్షలు క్యాష్ అయిపోయింది. బిల్డింగ్ వస్తే గొడవ కడతామని మేము కుల్పిస్తే తలం లేదని చెబుతున్నారు. అంతేనండి, పాత పేషెంట్ వెనకాల తలం ఉంది, 4 సెంట్లు తక్కువ వస్తే నేను ఇచ్చేస్తాను. ముందు మాదేపల్లి శ్రీను సొసైటీ పేషెంట్ చేసి తక్కువ వస్తే ఇచ్చేస్తాను అన్నాడండి. మా తలం మాకు కావాలండి, ఎవడిచ్చిన 15 సెంట్లు తలం మాకు కావాలి. రైతుల కోసం దానం చేసిన భూమి కబ్జా గురవడంపై దాత దొంతుల రామారావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కబ్జాదారులపై చర్యలు తీసుకోకుండా అందరూ కుమ్మక్కయ్యారని రామారావు ఆరోపిస్తున్నారు. పోలీసులు కూడా తమ గోడు పట్టించుకోలేదంటున్నారు ఆయన. పేరు దొంతుల రామారావు అండి. మేము రైతులందరూ కోరుకుంటే మేము సొసైటీ గురించి 15 సెంట్లు దానం చేయండి సొసైటీ గురించి. ఆ తర్వాత రాయవరం సొసైటీ ప్రెసిడెంట్ కింద మాదేపల్లి శ్రీనివాసరావు అయ్యాడు. మాదేపల్లి శ్రీనివాసరావు అయిన తర్వాత అతనే అతను కొంత స్థలం తీసుకున్నాడు నా దగ్గర. దాన్ని కబ్జా చేసేసి ఆయన ఇల్లు కట్టుకున్నాడు. ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ పెట్టామండి. పోలీసు వాళ్ళు కూడా మాకేం న్యాయం చేయలేదు. మీ టీవీ ఫైవ్ ద్వారా మాకు న్యాయం చేకూరుస్తారేమో అని చెప్పి మీకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సొసైటీ స్థలం కబ్జాపై విచారణ జరిపిన అధికారులు కూడా అలసత్వం ప్రదర్శిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీసీసీబీ బ్యాంక్ అధికారి శ్యామల కుమారి సొసైటీ స్థలం వద్దకు వెళ్లి విచారణ జరిపినా అతనిపైన చర్యలు తీసుకోవడం లేదంటున్నారు. పైగా విచారణ అధికారులు ముందే తమను దూషించారని చెప్తున్నారు అన్నదాతలు. 15 సెంట్లు స్థలం దానం ఇవ్వడం జరిగింది. అందులో 7 సెంట్లు సొసైటీ కట్టారండి. మిగతా 8 సెంట్లు ఏమైంది తెలియడం లేదు. ఇప్పుడు మాకు సొసైటీకి గొడౌన్స్ కట్టడానికని లోన్ శాంక్షన్ అయిందండి 30 లక్షలు. అది గొడౌన్స్ కట్టడానికని ఇప్పుడు ఎనౌన్స్ చేస్తున్నారు. దానివల్ల మాకు స్థలం లేదు. ఇప్పుడు ఈ మిగతా 8 సెంట్లు స్థలం మాకు ఇప్పుడు అవసరం అండి. 8 సెంట్లు స్థలం కబ్జా జరిగిందండి. అది మాకు ఇప్పించవలసిందిగా మీ ఈ విషయమై అధికారులు వెంటనే స్పందించి ఈ కబ్జా చేసిన స్థలాన్ని మాకు వెంటనే ఇప్పించవలసిందిగా కోరుచున్నామండి. తమది రైతు ప్రభుత్వం అని గొప్పగా చెప్పుకునే పెద్దలు
ఇలాంటి కబ్జాల్ని పట్టించుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. సొసైటీ స్థలాన్ని ఆక్రమించుకున్న కబ్జాదారుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.